ఒక్కొక్క చో ఓ చమత్కారం ఉంటుంది. అసలు గురువు యొక్క సంబంధం లేకుండా శిష్యుడి యొక్క పూనిక చేత శిష్యుడు గురువుకి శిష్యుడైపోతాడు. పూనికంత గొప్పది శిష్యుడి వైపు నుంచి ప్రవహిస్తుంది గురు శిష్య సంబంధం. కబీర్దాస్ గారి విషయంలో ప్రవహించింది. కబీర్దాస్ గారు జన్మతగా మహమ్మదీయుడు అని ఒక ప్రచారం ఉండేది. రామానంద స్వామి కాశీపట్టణంలో ఉండేవారు. ఎలాగైనా రామానంద స్వామి వారి దగ్గర తారక మంత్రోపదేశం పొందాలి అని మహానుభావుడికి కోరిక కబీర్దాస్ గారికి. మహమ్మదీయుడని పేరుంది, ఇస్తారో ఇవ్వరో స్పర్శ దీక్ష కావాలి, గురువుగారు ముట్టుకోవాలి ఒకసారి. ఎలా ఎలా సంభవం అవుతుంది? తెల్లవారుజామున 4 గంటలకి గంగానదిలో స్నానం చేయడానికి రామనామం చెప్తూ వెడతాడు రామానంద స్వామి. అందుకని గంగ ఒడ్డున చీకట్లో కనపడకుండా ఇసుకలో పడుకున్నాడు కబీర్దాస్. రామానంద స్వామి వెళ్ళిపోతున్నారు స్నానానికి. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కబీర్దాస్ గారిని తొక్కారు. కదిలాడు వెంటనే, ఇలా అన్నాడు, అరేరేరేరే మనుషుణ్ణి తొక్కాను రా, పొరపాటు జరిగింది, కాలు తగిలింది కదూ, రామరామ 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 అన్నారు ఆయన. ఆయన నోరు విప్పితే రామరామ అంటారు. ఆయన కాలుతో తొక్కి ఆ పాదాన్ని తల మీద పెట్టి దీక్షనిస్తారు. పాదంతో తొక్కి రామరామ అన్నారు కాబట్టి గురువుగారు నాకు దీక్షనిచ్చారు అని రామనామం పట్టుకున్నాడు, తరించిపోయాడు కబీర్దాస్. ఇప్పుడు గురువు వైపు నుంచి శిష్యుడికి వెళ్ళిందా, శిష్యుడి వైపు నుంచి గురుత్వం వచ్చిందా? శిష్యుడి వైపు నుంచి గురుత్వం వచ్చింది. అందుకే గురు శిష్య సంబంధం చాలా చమత్కారంగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. శిష్యుడి యొక్క ఆర్తి చేత గురువు అవుతాడు తప్ప అసలు గురువుకి తెలియదు వాడు నా శిష్యుడని. ఆర్తితో శిష్యుడైపోతాడు, అంతేవాసిత్వాన్ని పొందేస్తాడు, పొంది ఉద్ధరణ పొందేస్తాడంతే. కాబట్టి ఒక్కొక్కచో గురువు శిష్యుణ్ణి ఎంతగానో అనుగ్రహిస్తూ ఉంటాడు. స్థాన శుశ్రూష, గురువుగారు ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తాడు.